మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ఆపనీకి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మిత్రులారా, శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క TS24 న్యూస్ ఛానల్ నే కాదు మిత్రులారా, తెలంగాణము అని ఆన్లైన్ పేపరే గాని, న్యూస్ లైన్ తెలుగు ఛానలే గాని, యూన్యూస్ చిలక ప్రవీణే గాని, వైఆర్ టీవీ రంజిత్నే గాని, మిర్రర్ టీవీనే గాని, అంటే తెలంగాణ ఉద్యమ వాయిస్ వినిపించే ఇలాంటి ఛానళ్ల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమం చేసినటువంటి ఈ బిడ్డని ఏ విధంగానైనా సరే ఆపాలని కుట్ర చేస్తున్నారు. మిత్రులారా, ఆపాలని కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమం చేయని ఉన్మాది, నేను ఓపెన్ గానే చెప్తున్నా, పట్ట పగలు పైసలతో దొరికినటువంటి దొంగ, చిప్పకూడు తిన్న దొంగ, ఉద్యమం అంటే భయపడి ఉద్యమం చేసినటువంటి నా లాంటి బిడ్డల మీద దాడులు చేసే కుట్రలు చేస్తుండు. మిత్రులారా, దాడులు చేసే కుట్రలు చేస్తుండు. ఈ దాడులు ఇక్కడే కాదు మిత్రులారా, ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి దాడులు మిత్రులారా. ఇది ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల మేరకే ఈ దాడులు చేస్తున్నారు మిత్రులారా. ఇది ఇక్కడే స్టార్ట్ కాలే, నిండు సచివాలయంలో ఓ ఉన్మాది, ఓ యువనేత, ఓ శాసనసభ సభ్యుడు, ఓ జర్నలిస్ట్ కాలర్ పట్టుకొని నిన్ను నేను సంపుతరా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన మిత్రులారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దారుణాన్ని కొడిగడుతుంటే పెద్ద పెద్దగా మాట్లాడాల్సినటువంటి ముండమోపి గాళ్ళు గొట్టాలన్నీ నోరు మూసుకొని కూర్చున్నాయి మిత్రులారా. కానీ మేము ప్రాణాలకు భయపెట్టలేం కాదు. ఆగ్ల శ్రీనివాసరెడ్డికి ఉద్యమం కొత్త కాదు, పోరాటం కొత్త కాదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎందుకు ఈ మాట అంటున్నా, ఎందుకు వీళ్ళు ఇంత ఉలిక్కి పడుతున్నారు అంటే ఒక్కటే రీజన్ మిత్రులారా, వీళ్ళకు ఉద్యమం అంటే తెలియదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమం చేయలే, ఉద్యమం అంటే భయం. మరి ఈ ఉద్యమం, ఈ వీళ్ళ వాయిస్ ఉద్యమానికి తెరలేపితే కరెక్ట్ 6-7 సీట్లు పోతే ఈ ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో మాట్లాడే గొంతుల్ని నొక్కుతుండు రేవంత్ రెడ్డి కన్సర్నల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న చిలక ప్రవీణ్ మీద దాడి జరిగింది, సచివాలయంలో ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. ఎందుకు వీళ్ళకు భయం? పునాదులు ఎక్కడ కదులుతాయో నేను భయం. మిత్రులారా, నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరినిచ్చే విధంగా, ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఎన్ శంకర్ అనే డైరెక్టరు మిత్రుడు గద్దరన్నతో పాట వాడించడం, కేసీఆర్తో పాట రాయించడం, జై బోలో తెలంగాణ అనిపించడం, ఆ మీడియాకున్న పవర్ను చూసి ఈ రేవంత్ రెడ్డి గజగజొంగుతాడు. అంత గొప్ప వాయిస్ ఇప్పిస్తున్నటువంటి న్యూస్ లైన్ శంకర్ మీద కానీ తెలంగాణ మీద కుట్రలు జరుగుతున్నాయి. ఓ దళిత బిడ్డ మా చిలక ప్రవీణ్ మీద దాడి జరిగింది. వైఆర్ టీవీ మీద కానీ, మిర్రర్ టీవీ మీద కానీ, TS24 న్యూస్ మీద కానీ దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఏదన్నా జరగని భయపడడం అనేది ఆకలి శ్రీనివాసరెడ్డి రక్తంలో లేదు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ, ఇకపోతే వార్తలేందో వాస్తవాలేందో మీకు తెలవాలి. ఎందుకంటే ఇలాంటి గొంతుకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది.